ఈరోజు నేను దుర్గా భవని నగర్ బస్తీలో ఉన్నాము. అయితే ఈ బస్తీ జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి వస్తుంది. మామూలుగా జూబ్లీ హిల్స్ అంటే చాలా పాష్ ఏరియా, ఇక్కడంతా ఉన్నవాళ్ళే ఉంటారని చెప్పి అంటూ ఉంటారు. కానీ ఇక్కడ కూడా సమస్యలు ఉన్నాయి, ఇక్కడ కూడా బస్తీలు ఉన్నాయి. అయితే మనకు కనిపించేదే పాష్ కాదు, ఆ వెనకాల కూడా ఎన్నో కుటుంబాలు ఇబ్బందులు పడుతూ అవస్థలు పడుతూ కూడా బతుకుతున్నాయి. మరి ఈ దుర్గా భవని నగర్ బస్తీలో ప్రజల సమస్యలు ఏంటి, వాళ్ళు ఏ విధంగా ఉంటున్నారు, ఏ ఎన్నేళ్ల నుంచి ఇక్కడ వాళ్ళు జీవనం సాగిస్తున్నారు, అసలు వాళ్ళు ఏం చేస్తుంటారు, ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు ఏంటి, ఎలక్షన్స్ టైంలో ఎటువంటి హామీలు ఇస్తూ ముందుకు వెళుతుంది, మరి ఆ హామీలన్నీ నెరవేరాయా లేదా, వాళ్ళ అవస్థలు ఏంటో ఒకసారి మనం మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి అంకుల్, మీ పేరు చెప్పండి. నరియా. ఓకే, ఎప్పటి నుంచి ఉంటున్నారు మీరు? దగ్గర దగ్గర 30-40 సంవత్సరాలు. 30-40 ఏళ్ల నుంచి. ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి? ఇక్కడంతా ఇంకా పరిస్థితి అంటే అమ్మ నల్లలు వస్తున్నాయి, సీసీ రోడ్లు వేపించారు, ఎవరు బీజేపీ వాళ్ళు చేపించారు. 30-40 ఏళ్ల నుంచి ఆ 10,000 తప్ప గవర్నమెంట్ నుంచి మీకు ఎలాంటి రాలేదమ్మా, అమ్మ గవర్నమెంట్ నుండి ఎలాంటి సాయం రాలేదు. ఇంతవరకు అదే గుర్చెలలో ఉన్నాం, అదే రేకులలో ఉన్నాం. రైట్, మీరు చెప్పండి ఏంటి ఇక్కడ ఎలా ఉంది, మీరు ఎన్నేళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నారు? దాదాపు 40 సంవత్సరాల నుంచి ఉన్నాం మేడం మేము ఇక్కడ. ఇక్కడైతే డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ చేపిస్తామని చెప్పారు టీఆర్ఎస్ వాళ్ళు, ఇంకా కాలేదు, అది చేపిస్తామని చెప్పారు. దానం నాగేందర్ కూడా చెప్పారు చేపిస్తాని ప్రమాణం కూడా. ఈ ఎలక్షన్ ఎమ్మెల్యే ఎలక్షన్ జరిగినప్పుడు చెప్పాడు, ఇంకా ఇప్పుడు దగ్గర ఎలక్షన్స్ వచ్చినాయిగా, మున్సిపాలిటీ ఎలక్షన్ వచ్చినా కానీ ఏది మాకు ఏది ఇది పట్టించుకుంటారు, డబుల్ బెడ్రూమ్ కొరకు ఇది. ఇక్కడ ఉన్నటువంటి బస్తీ వాసులు చెప్తున్నారు గవర్నమెంట్ ఇస్తామని చెప్పింది కానీ మాకు మాత్రం ఆ హామీలు మాత్రం నెరవేరలేదు, ప్రమాణ పూర్తిగా ప్రమాణ సాక్షిగా ప్రమాణం చేసి మరీ చెప్పింది మాకు ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇక్కడ ఇస్తాము అని గవర్నమెంట్ చెప్పింది, డబుల్ బెడ్రూమ్స్ ఇస్తాము అని. రైట్, చూస్తున్నాం కదా ఇలా ఉంది, వాళ్ళు ఉండేటువంటి ప్రాంతం అంతా కూడా ఇలానే ఉంది. ఇక్కడ మనం చూస్తే ఇదిగో ఇప్పుడు మనం వెళ్ళే దారిలోనే వాళ్ళు పనులు కూడా చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఇదే దారిలో ఇలానే నడవాలి, ఇక్కడనే వాడు పనులు చేసుకోవాలి. నీ పేరమ్మా? అనిత. అంత ఏంటి, ఎప్పటి నుంచి ఉన్నా ఇక్కడ? నువ్వు పుట్టిన దగ్గర నుంచి ఇక్కడేనా? ఇక్కడే పెరిగినా, ఇక్కడే ఉన్నా. మరేంటి ఇట్లా ఉంది కదా, ఎలా? ఏమో తెలియదు మేడం, తెలియదు. 30-40 సంవత్సరాలు అయింది మేడం. 40 సంవత్సరాలు అయితే అయింది. అమ్మ వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు, ఇబ్బందిగా ఉంది. అందరూ డబుల్ బెడ్రూమ్ ఇదే దారి, ఇక్కడే అన్ని పనులు ఇక్కడే చేసుకోవాలి. బయట ఓన్లీ బాత్రూమ్ ఉంది, ఇంకా అందరినీ చెప్తున్నాం, ఎవరు పట్టించుకోవట్లేదు ఇప్పుడు దాకా. మరి ఇట్లా ఉంటే ఎట్లాగా ఇక్కడే మీరు కడుక్కోవడం? ఇందులోనే ఒకే ఇంట్లో చిన్న దాంట్లోనే రెండు ఫ్యామిలీ మూడు ఫ్యామిలీ ఇదే రూము, ఇందులోనే 2-3 ఫ్యామిలీలు ఉండాలి లోపలే. అత్త వాళ్ళు, కొడుకులు, కూతుర్లు అందరు లోపలే ఉండాలి, అందులోనే అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. మొత్తం పనులు కూడా బయటే చేసుకోవాలి, ఇల్లు క్లీనింగ్ మొత్తం బయటే, ఇంకా లోపల స్నానమానం లోపలే చేసుకోవాలి. బాత్రూమే, చిన్న బాత్రూమే, అందులోనే అడ్జస్ట్ చేసుకోవాలి. ఫ్యామిలీ మొత్తం చిన్న బాత్రూంలోనే. ఎంతమంది ఉంటారు ఈ రూమ్లో? రూమ్లో 7-8 మంది ఉంటాం. అందులోనే బయటే చేసుకోవాలి. ఇంకా ఇది పరిస్థితి మనం చూస్తున్నాం కదా, ఇదే వాళ్ళు ఉండేటువంటి రూము. సో మొత్తం ఒకటే చిన్న రూము, ఇందులోనే 7-8 మంది ఉండాలంట. అయితే ఇందులోనే బాత్రూమ్ కూడా ఉంది. సో ఇక్కడ ఉండాలి అంటే వీళ్ళంతా ఇంకా ఇట్లానే ఉండాలి. ఇదిగో వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా కానీ ఇట్లానే, ఇదే మనం వీళ్ళు వెళ్ళేదారిలోనే ఇక్కడ వీళ్ళు పనులు చేసుకుంటూ ఇక్కడే ఉంటారు, ఇక్కడే చేస్తున్నారు. సో ఇలా ఉంది అంటే ఎంత ఇరుగ్గా ఉందంటే ఒక మనిషి వస్తే ఇంకో మనిషి కూడా పట్టడు ఇక్కడ. ఇలాంటి ఇరుగు ప్రాంతంలో వీళ్ళు దాదాపు 30-40 ఏళ్ల నుంచి ఇక్కడే ఉన్నారు. ఇదెవరిదమ్మా ఇల్లు? ఓకే. సో ఇదిగో చూస్తున్నాం కదా ఇలాంటి ఇళ్ళలో ఇట్లా ఉంటే ఎట్లా వెళ్ళాలి? ఇంతేనా ఇంకా దీనికి కనీసం సరైన వెలుతురు కూడా రాదు ఇక్కడ. లోపలికి వెళ్తే ఇదిగో ఒకసారి చూడండి, ఇది ఇల్లు. ఇక్కడ చూస్తే ఇక్కడ వంట చేసుకోవాలి, ఇక్కడ తినాలి, కానీ ఇది బాత్రూమ్. ఇది బాత్రూమ్ అంటే ఇక్కడే తినాలి. ఇక్కడ ఒక జైలు లాగా ఉంటుందన్నమాట, ఇది ఇల్లు లాగా కాదు ఒక జైలు లాగా ఉంటుంది. ఇక్కడ ఉండి ఇక్కడ చేసుకొని ఇక్కడ పడుకోవాలి, ఇక్కడే బాత్రూమ్ ఉంటుంది. అంటే ఎట్లా ఉంటుందో చూడండి, కనీసం ఇంట్లో సరైన వెలుతురు ఉండదు, సరైన గాలి కూడా ఉండదు.
అంటే ఇలాంటి బతుకులు. కానీ ఉండేది ఎక్కడ? జూబ్లీ హిల్స్. జూబ్లీ హిల్స్ అంటే ఎంత పాష్ ఏరియానో తెలుసు. మరి అలాంటి పాష్ ఏరియాలో మరి ఇలాంటి బతుకులు ఉన్నాయంటే ఒకసారి అర్థం చేసుకోవాలి. మరి ప్రభుత్వం ఏం చేస్తుందో, ఏం పట్టించుకుంటున్నానని చెప్తుందో మరి ప్రభుత్వానికే తెలియదు. ఇక్కడ మరొక ఫ్యామిలీ కూడా ఉంది, వాళ్ళతో మాట్లాడదాం. అమ్మా మీరు చెప్పండి, ఎన్నేళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నారు మేడం? 40 అనుకో. నేను చిన్నగా ఉన్నాను, నాకు ఇప్పుడు కొడుకు కూడా అంటే 40 దాటిపోయి అప్పటి నుండి ఇక్కడే ఉన్నాను. చాలా చిన్నగా ఉండి నేను అప్పటి నుండి, అప్పుడు ఓన్లీ గుడిసెలు ఉండే అప్పుడు. అప్పటి నుండి చిన్న చిన్న పనులు చేసిరు, కానీ డబుల్ బెడ్రూమ్ కావాలి మాకు. కేసీఆర్ ఏం హామీ ఇచ్చిండు అంటే అప్పుడు గెలుస్తాను, ఏడా గుడిసావంటే ఆడనే ఇల్లు కట్టిస్తా అని అంటే మాకు ఎంతో ధైర్యం వచ్చింది మేడం. కట్టిస్తాడు ఇప్పుడు మనీ గెలిపించిన, కట్టిస్తాడని మేము ఇక్కడ చేసి ఎక్కడ చేసి మంచిగా గెలిపించిన. గెలిచి కూడా చాలా రోజులే మాకు. ఇప్పటి వరకు పరిస్థితి ఎట్లా ఉందని రాలేదు, చూడలేదు అసలుకి. గవర్నమెంట్ భూమి అన్నారు, ఓట్లు వేస్తా వేయించుకున్నాడు. రావాలి కదా, చూడాలి కదా, మాది కూడా మా పరిస్థితి కూడా చూడాలి కదా, ఎట్లా ఉంది కుటుంబం, మళ్ళీ ఎట్లా ఉన్నారు ఏంది అని చూసి మాకు కూడా కయ్యాలి కదా. అంతా ఏరియా అంతా ఇచ్చిందంట, డబుల్ బెడ్రూమ్లు అయినాయంట. మాకెందుకు వస్తలేరు, చూస్తలేరు ఇప్పుడు దాకా? ఓట్లు వేయించుకుంటారు బాగానే, వస్తలేరు. చెప్పండి, ఇక్కడ మరి పిల్లలు, చిన్న చిన్న పిల్లలు, వీళ్ళకి స్కూల్స్ అవన్నీ బాగానే ఉన్నాయి? స్కూల్ కూడా లేదు మేడం, చాలా బాధపడుతున్నాం. స్కూల్ లేదు, ఏం లేదు. ఇక పిల్లలు అంటే రోడ్డు మీద రోడ్డు పాలవుతుండ్రు. ముందర రోడ్డు సీసీ రోడ్డు ఉందని ఆడుకొని లోపల వచ్చి లోపల కూర్చోటానికి కూడా జాగా లేదు. 40 సంవత్సరం అవుతుంది ఈడ వండి, మొత్తం గుంతలు వండే అన్నీ ఉండే అని పుడిచి దాంట్లో చాలా మంది చచ్చిపోయినరు, చాలా పిల్లలు చచ్చిపోయినరు. నిన్న మొన్న ఒక బాబు చచ్చిపోయాడు, ఇలా గుంతలు పడి చచ్చిపోయాడు పక్కన. చాలా బాధపడుతున్నాం. ఇప్పుడు ఆడనికే ప్లేస్ లేదు, బయట పోయి ఆడతారు. బయట ఆడనికి పోయి గుంతలు పడి చచ్చిపోయాడు. నీళ్ళు పడినకు అది దాని బిల్డింగ్ కట్టనికి గుంత దోగిరు, దాంట్లో పడి చచ్చిపోయాడు. 4 రోజులే, 4 సంవత్సరాల బాబు. 4 సంవత్సరాల బాబు కనీసం ఆడుకుంటారు, ఇంకా పిల్లలతోనే ఎవరు ఉండరు. ఆడుకుంటూ ఆడుకుంటూ చనిపోయారు. ఈ గల్లీ మాకు గిట్లా పోవాలే, మళ్ళీ గిట్లా వాళ్ళు అక్కడి నుండి రావాలంటే ఇబ్బంది. భూమి అని అంటారు, ఈడ వండి మాకు ఇన్ని సంవత్సరం ఉంటే మాకు సొంత భూములు ఎందుకు కావు, సొంతం ఈ గుడిచెలు ఎందుకు, రూములు ఎందుకు కావు, బెడ్రూమ్ ఎందుకు కావు, ఎందుకు మధ్యలో పెడుతుండ్రు? ఏమన్నా అంటే వేరేల భూములు ఉన్నాయి, లింకులు పడుతున్నాయి అని చెప్తున్నారు, ఓట్లు వేపించుకుంటున్నారు అట్లా అంటున్నారు. అంత చిన్నదాన్ని అప్పటి నుండి ఉన్నాము, అప్పటి నుండి ఉన్నాము. అప్పుడు ఏరోల భూమి కాదు, ఇప్పుడు ఎట్లయితది ఏరోల భూమి? నా ఎంత దాబదా 40 సంవత్సరాల నుండి మేము ఉన్నాము, అప్పటి నుండి ఏరోల భూమి కాదు ఇది. ఇప్పుడు ఎట్లయితది? గవర్నమెంట్ జాగా ఇది. మళ్ళీ ఇప్పుడు వాని భూమి ఈని భూమి అని లింకు పెడతారు ఎందుకు? మా భూమి మాకు కావాలే, మాకు ఇక్కడే కట్టియాలి. మేము ఎక్కడ మాకు బయటికి పోవాలని చెప్తున్నాం. ఇప్పుడు మిమ్మల్ని ఇక్కడ నుంచి పంపించేసి ఇక్కడ మీకు వేరే చోట ఇల్లు ఇస్తామని చెప్తారు? ఇక్కడ నుండి పంపించేసి వేరే చోటన ఇస్తాం పోతారా? లేకపోతే ఇక్కడే కట్టియాలంటే లేట్ అవుతుంది. లేట్ అవుతుంది అంటే మాకు లేట్ ఎందుకు? మీ ఏడ కూర్చోమంటే ఆడ కట్టిస్తామని అన్నారు. మాకు ఇక్కడే కావాలి అని మేము ఇక్కడ నుండి వెళ్తలేము, మాకు ఇక్కడే కావాలి. ఎంత చిన్న గల్లీ అయినా కానీ దీంట్లోనే చేస్తుండం మేము. అది మా గత 35 సంవత్సరాలు మేడం, 35 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల నుంచి ఇదే కోసం ఉంది. గతంలో మామిడి నరసింహరావు అని ఇక్కడ కార్పొరేటర్ గెలిచారు, అతను గెలిచిన తర్వాత 10 ఇయర్స్ అతను ఉన్నారు. అతను ఉన్నప్పుడే మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పారు, అతను ఓడిపోయాడు. అతను ఆ తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది. టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాజా సూర్యనారాయణ, గతంలో ఎమ్మెల్సీ రాములు నాయక్ గారు ఉన్నారు, వారు వీళ్ళు అందరూ కలిసి ఇక్కడ కేటీఆర్ వచ్చిండు, హరీష్రావు గారు వచ్చారు, వీటల రాజేంద్ర గారు వచ్చారు, అందరు వచ్చి ఎన్నోసార్లు మా గుడిసెలు అందరూ జనాలు ఏకగ్రహంగా ఓట్లు వేయించి మీరు ఓట్టేయండి, కంపల్సరీ మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుంది అని చెప్పారు. ఓట్టు వేయించుకున్నారు, ఆ పేపర్ కూడా మా దగ్గర ఉంది. మీకు ఏమంటే ఇప్పుడే ఇమీడియట్లీ లిస్ట్ ఇప్పిస్తాం, ఇమీడియట్ మీకు ఇప్పుడు ఇస్తాం. అది మా మీరు అందరూ ఓట్టేయండి, మీరు టీఆర్ఎస్ పార్టీ ఓటేయండి, మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుంది అని చెప్తారు. దీని మీద కేసు ఉంది, మీకు ఈ ఇల్లు రాదని చెప్తారు వాళ్ళే. ఇల్లు వస్తుందని చెప్తారు, రాదని చెప్తారు. దానం నాయక గారికి ఎన్నోసార్లు చెప్పాం,
सर मैं परस्थित इलामी मैं इलाज पिलू इन पेलो चाल मंदिर उंटर कदमी वाले एडवंटर वाल परस्थी अंत मस्तुदी वस्तर यानी इप्ड वरकू इच्छे नादू लेदी चाल सारे मा दी ओटू दूर का इंटे वाल मुझक रावटेमन लैंड मीद के गतम के केटीआर केसुना ये एक्डते वालू निवसीो वाल कंपलसरी डबल बेड्रूम इटिस्पर मटल के सरपत इवेदी एवर की दयचे गवर्नमेंट को मैं अड़ना मे ओटे इल्लू रावाली इंत मुड़ इला ओटू अड़ी तीसको इवे मरी मैं पैस्थिंदी मुफ नागर बट इतनी जूबली एरिया मोतम चूस्ते मोतम डेवलपयेमें मैडम अन्नपूर्ण स्टूडियो चुट स एकर चुट बौंड्री लेकिन इकड इक पकन साकल गुंतनी वाल साकल बटल उतर अक्डी मे नील दागेटो मेम चिना पिल अम्मा इकड़ लेवर पेटो मेमिपड़ी मेम पे मेम आटो ड्रैवर मेम पे चेसकना पिलर का इू रावे मैं अखलक चलक अंदर पे इकड़े का इदे गुड़चे उन्ना चुटप बंजारा जूबली पेर मतमे उ इल्लू मतलब इवाना की इकड़ ये एमएलए चेंजना इल्लू असले गतम इपू दानम नागेंद्र गारु वारु इदे माट चेप्तुरु मा परिस्थिति मा दग्गर ओट्लु कावालनि मीरु इल्लु इयडानिकि मनसु एंदुकु ओप्पुकुंटलेदु काबट्टि मा प्रभुत्वानिकि कोरुकुंटुन्नाम ओकटे మాకు వీలంత త్వరలో మీకు జీహెచ్ఎంసీ ఎలక్షన్ లో ఓట్లు కావాలంటే మాకు ఇల్లు ఇవ్వండి ఇప్పుడు ఇవ్వలేదు కదా ఇంకా రెండు రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయి ఎలక్షన్ ఉంది అదే కదా మా ఆలోచన మేము ఎవరికి ఓటు ఇవ్వాలి ఎవరికి చెప్పుకోవాలనే బాధతో ఉన్నాం మేము కంపల్సరీ మా బస్సు వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకొని ఎవరికి ఓటు ఇవ్వాలో అది ఆలోచించే ఇస్తాము అది ఇది మా పరిస్థితి మీరు ఒక్కసారి చూడండి ఇక్కడ నుంచి అక్కడ వరకు ఇద్దరు ఓతే నీళ్లు తీసుకోపోయే పరిస్థితి కూడా లేదు ఇంత దారుణంగా ఉంది ఇగో ఇలా ఒక్కసారి మీరు చూడండి ఒకసారి ఇక్కడ చూడండి మేడం ఎలా ఉంది వీళ్ళ పరిస్థితి ఎలా ఎక్కడ వండుకుంటారు ముగ్గురు నలుగురు ఉన్నారు లోపలే బాత్రూము వాళ్ళు ఏడ వండుకునే ఏంది పై నుంచి వర్షం వస్తే ఇలా ఉంటే కరోనా రాదండి జనాలకు మరి ఎట్లా చేస్తారు కరోనా సమయంలో టైం ఏం చేస్తామండి ఇదే కదా మా కరోనా వస్తే ఏదో రోగాలు వచ్చినానుకో దవాఖానకి వెళ్తున్నాం వస్తున్నాం పోతున్నాం ఈ మా పరిస్థితి మా పరిస్థితి ఏందో అర్థమైపోయింది మేము ఇలాగే బతకాలి ఇది డ్రైనేజీ ఇది వాటర్ పెట్టుకుంటారు చిన్న చిన్న పిల్లలు ఇగో వాళ్ళకి దర్వాజా కూడా లేదు బీద పరిస్థితి ఇంతకంటే ఎక్కువ ఏం చేస్తాం మేడం ఏదో ఇంకా మేము బతకాలి నాలుగు రోజులు బతకాలంటే ఇదే పరిస్థితి మాది కంపల్సరీ ఇదే ఇది ఇవాళ వాళ్ళు ఏమన్నా రొట్టెలు చేసుకోవాలంటే అక్కడ వాళ్ళు కూర్చుంటారు ఇక్కడ వేరే వాళ్ళు కూర్చుంటారు ఇక్కడ చేసుకుంటారు రొట్టెలు ఇది పరిస్థితి గత 35 సంవత్సరాల నుంచి పి జనార్దన్ రెడ్డి ఎప్పుడైతే మాకు ఓటర్ లిస్టు కానీ ఆధార్ కార్డు కానీ ప్రకటించిపోయారో అప్పటి నుంచి ఇలాగే ఈ గుడిచెలు ఇలాగే కొనసాగుతున్నాయి కానీ ఇక్కడ విల్లు కానీ ఏమైనా కానీ గవర్నమెంట్కు దయా దక్షిణం ఏం కలగలేదండి మాకు ఇవ్వడానికి ఎన్నోసార్లు వేడుకున్నాం మేము ఇప్పుడు మాకు జీహెచ్ఎంసీలో కానీ ఇప్పుడు హౌసింగ్ ఇచ్చేటోళ్ళ దగ్గర కానీ అందరి దగ్గర మా లిస్ట్ ఉంది ప్రతి ఒక్కరి దగ్గర ఇప్పుడు గతంలో మేడం ఆడియో గారు ఉన్నారు చంద్రకళ ఆమెకు తెలుసు ఎన్నో ఎంఆర్ఓలు మారిపోయారు ఎన్నో ఆడియోలు మారిపోయారు ఎన్నో కలెక్టర్లు మారిపోయారు కలెక్టర్ గారు కూడా చెప్పారు కలెక్టర్ గారు తప్పితే లేదండి మీ మీద కేసు ఉంది అక్కడ ఆ ల్యాండ్ మీద కేసు ఉంది కాదని వాళ్ళు చెప్తారు అవుతుందని వీళ్ళు చెప్తారు మరి ఓట్లు వేస్తామా ఇప్పుడు అన్నారు కేసులు అన్నారు రేపే ముగ్గు వేస్తామా అంటారు ఇప్పుడు కానీ ఓ గెలిచిరనుకో కేసులు ఉన్నాయి అంటారు అదే కేసులు ముందనాలే కదా మాకు ముందన్నారు ఓట్లు గుద్దిన తర్వాత కేసులు ఉన్నాయి అంటారు ఇక్కడ గత 35 సంవత్సరాలు పైగా అయింది మేము ఇక్కడే బయబర్త్ ఇక్కడే అండి మా మమ్మీ డాడీ వాళ్ళందరూ స్టార్టింగ్ నుంచి ఇక్కడే ఉన్నారు కానీ ఇక్కడ ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు చేంజ్ అవుతున్నారు కానీ వర్క్ మాత్రం ఏమాత్రం కానీ మా బస్సుకి ఏమాత్రం ఇంత ఒక ఇంచ్ కూడా చేంజ్ అవ్వట్లేదు మేమే ఏదో కష్టపడి డ్రైనేజ్లో అన్ని అమౌంట్లు పెట్టుకొని చేసుకోవడం జరిగింది ప్రతి 5 ఇయర్స్కి ఎమ్మెల్యేలు చేంజ్ అవుతుంటారు వాళ్ళు చేంజ్ అయ్యే టైంలో దేవుని మీద ప్రమాణం వేసి మేము ఏదైతే మీ బస్తీకి మేము డబుల్ బెడ్రూమ్ తీసుకొస్తామో అది ఇది అని చెప్పేసి ప్రతి ఒక్క ఎమ్మెల్యే దానం నాగేందర్ కానీ చింతల రామచందర్ రెడ్డి కానీ ఇంకా ఏరియా కార్పొరేటర్ కానీ ఎమ్మెల్సీ ముందు ఉన్నారు ఇక్కడ వచ్చారండి వచ్చి వాళ్ళ అవసరంకు ఉన్నప్పుడు 10 మాటలు మాట్లాడతారు
మంచిగా ఏదో చేస్తారని చెప్పేసి నమ్మకం మీద వాళ్ళకి ఓట్లు వేయడం జరుగుతుంది. తర్వాత ఏదో మళ్ళీ మోసం చేయడము. మేము ఆటో డ్రైవర్ అండి, ఇక్కడే 10th వరకు చదువుకున్నాము. సో మేము ఎక్కడైనా బయట తిరిగి మేము ఈ బస్సులో ఉంటున్నాము అని మా ఫ్రెండ్స్కి చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉండడం వల్ల చెప్పలేక కూడా పోతున్నాము. ఏదో వస్తుంది ఏదైనా నమ్మకం, డబుల్ బెడ్రూమ్ వచ్చినప్పుడు ఏదైనా ఇలా ఉంటున్నాము అని చెప్పేసి చెప్దామనే అవకాశం కూడా దొరకట్లేదు. చెప్పగలిగే అసలుకి అవకాశం ఇంతవరకు రావట్లేదు. మాత్రం ఒకసారి మనం చూద్దాం ఎంత అధ్వానంగా ఉందో. వీళ్ళు ఇళ్ళకి వెళ్ళాలంటే ఇలా సందులో నుంచే వెళ్ళాలి, ఒక ఇంటికి వెళ్ళాలంటే మనం ఇట్లా వెళ్ళాలి. అయితే ఇక్కడే అంతా డ్రైనేజీ కావచ్చు, వాళ్ళ బాత్రూమ్స్ కావచ్చు, ఇదిగో ఇలా ఉంది. ఇలా వెళ్తే చాలా కుటుంబాలన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. సో మనం ఒకసారి చూద్దాము ఎట్లా ఉంది లోపల, వీళ్ళు ఎలా ఉంటున్నారు ఏంటి అనేది. ఇప్పుడు హాస్పిటల్స్ ఉన్నాయి కానీ ఆ హాస్పిటల్స్లో మాత్రం ఎవరు సరైనటువంటి సౌకర్యాలు వస్తే లేదని చెప్తున్నారు. ఇదిగో ఇక్కడ కూడా చూద్దాము. ఇక్కడ కూడా ఒక ఫ్యామిలీ ఉంటుంది, ఒకటే రూము, ఇక్కడే ఉండాలి. అదిగో చూస్తున్నాం కదా మనం, ఇది ఈ రూమ్లోనే ఉండాలన్నమాట, ఇక్కడే బాత్రూమ్. సో ప్రతి చోట కూడా మనం చూడొచ్చు, ఎక్కడ ఇల్లు అదే, బాత్రూమ్ అదే, వాళ్ళు తినాల్సింది పడుకోవాల్సింది అంతా కూడా ఇక్కడే. వాళ్ళు పడుకునేటప్పుడు ఒకళ్ళ కాళ్ళ దగ్గర ఒకళ్ళు పడుకోవాలంట. ఇక్కడ పడుకుంటా అంటే పడుకోవడానికి కూడా సరైనటువంటి వసతి లేదు. సో అక్కడనే దేవుడు పెట్టుకుంటారు, ఇక్కడనే వంట చేసుకుంటారు, ఇక్కడే తినాలి. ఇదిగో ఇక్కడే బాత్రూమ్, ఇది పరిస్థితి ఉంది. ఒకవేళ బయటకు వచ్చినా కూడా అంతే, బయటకు వచ్చిన కనీసం నిలబడలే ఉంటే ఇంట్లో ఉండాలి, అంతే లేదంటే ఇక్కడ రోడ్డు మీదకి పోయి ఉండాలి అంతే తప్ప ఇక్కడ కనీసం ఫ్రీగా ఉండటానికి కూడా ఇక్కడైతే లేదు. ఇక్కడంతా వాటరు. ఇదిగో ఇట్లా ఉంటుంది పరిస్థితి. ఇంక ఇక్కడే వీళ్ళు పనులు చేసుకోవాలి, బట్టలు ఉతుక్కోవాలన్నా లేదంటే ఇంకేదన్నా నలుగురితో కలిసి ఏదన్నా చేసుకోవాలన్నా ఇదిగో ఇక్కడే ఇక్కడే కూర్చొని చేసుకోవాలి. అంటే ఇట్లా ఉంది బస్తీ. అంటే పేరుకు మాత్రం జూబ్లీ హిల్స్ పక్కన, కానీ అభివృద్ధి అనేది మాత్రం ఎక్కడా లేదు. జూబ్లీ హిల్స్ అంటే చాలామందికి తెలిసింది ఒకటి, పాష్గా ఉంటుంది, రిచ్ ఫ్యామిలీస్ ఉంటాయి, పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయి, చాలా పాష్గా ఉన్నటువంటి ఏరియా జూబ్లీ హిల్స్. కానీ ఆ పాష్ వెనకాల కూడా ఇలాంటి అవస్థలు బతుకుతున్న, ఇలాంటి అవస్థలు, ఇలాంటి బతుకులు ఉన్నటువంటి జీవితాలు చాలానే ఉన్నాయి. సో ఇక్కడ కూడా మనం చూద్దాం. ఇదిగో ఈ గల్లీలో కూడా కొన్ని కుటుంబాలు ఉంటాయి, చూడండి ఎలా ఉందో, ఎలా ఉన్నాయో చూడండి. ఇంత మురిగ్గా, ఇంత ఇదిగా, చెత్త చెదారంతో అంతా ఇట్లా ఉంది అంటే అసలు ఎట్లా ఉండాలి. ఒకరోజు ఓకే, రెండు రోజులు ఓకే, కానీ ఇంకా వాళ్ళ బతుకులు దాదాపు 30-40 ఏళ్ల నుంచి ఇంతే ఉన్నాయి. అంటే ఎట్లా ఉందో చూడండి ఒకసారి. 200 కుటుంబం, 200 ఫ్యామిలీస్ ఇక్కడ, ఇక్కడ 200 కుటుంబాలు చూడండి ఎలా ఉందంటే, కనీసం నడవాలన్నా కానీ చాలా కష్టంగా ఉంటుంది అన్నమాట. నలుగురు కుటుంబాలు అక్కడ, నలుగురు అక్కడ, ఒక మూత ఇక్కడ, ఒక మూత ఇగో ఇక్కడ, ఒక దీంట్లోనే బాత్రూమ్, ఇగో దీంట్లోనే బాత్రూమ్, ఇక్కడ పండుకునేది, ఇంకా ఇద్దరు పిల్లలు. ఇగో ఈ ప్లేస్ లా ఉండాలంటే ఎట్లా ఉండాలి అమ్మా? ఇదేనా మీ ఇల్లు? ఏంటి ఎట్లా, రండి ఒకసారి రండి. ఇద్దరు పిల్లలు మేడం, మేము నలుగురు పండుకోవాలి, ఇది ఇంత ఇబ్బంది ఉంటుంది. ఇది ఇది ఇల్లు అంట, ఈ ఇందులో ఇందులో నలుగురు పడుకోవాలంట, ఇద్దరు పిల్లలు ఉంటారు, ఇద్దరు పెద్దవాళ్ళు. ఎట్లా పడుకుంటారు ఒకసారి ప్లేస్ చూడండి. ఇంత ప్లేస్లో ఇట్లానే పడుకుంటారా? పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇలానే పడుకుంటారా? ఇదిగో పెద్దవాళ్ళు ఇట్లా పండుకుంటాం, పిల్లలకు ఇక్కడ పండబెడతాం. ఇదిగో చిన్న బాత్రూమ్, ఇందులో బాత్రూమ్ గుడిక ఇబ్బందినే ఉన్నాయి. ఇదిగో ఇక్కడ గ్యాస్ ఉంది. పిల్లలు ఇక్కడ బాత్రూమ్ పెట్టుకునే ఎట్లా, పిల్లలకి ఏదైనా ప్రాబ్లం వస్తే మరి ఏం చేద్దాం? హాస్పిటల్స్ కూడా సరిగా పట్టించుకోలేడు, ఏం చేద్దాం? పైసలు కూడా లేవు చూపించాలి, ప్రైవేట్ హాస్పిటల్తో చూపించాలంటే డబ్బులు ఉండవు, డబ్బులు ఉండదు, ఏం చేద్దు మీరే చెప్పండి. మరి ఇంత చిన్న చిన్న ఇల్లులో ఎలా పండుకోవాలి? పిల్లలు ఇంట్లోనే బాత్రూమ్ అయినా ఏమైనా ఇంట్లోనే, అందులోనే గిన్నెలు తోముకోవాలి, అందులోనే బట్టలు, అందులోనే స్నానం చేసుకోవాలి చిన్న బాత్రూంలోనే, మరి ఇంత ఇబ్బంది అవుతుంది పరిస్థితి. కనీసం అనారోగ్యం పాలైతే పట్టించుకోవడానికి సరైనటువంటి ప్రభుత్వ హాస్పిటల్ లేదు. కనీసం ప్రభుత్వం వచ్చి ఏమైనా పట్టించుకుని మాకు ఇల్లు ఇస్తుందా అంటే అది లేదు. ఇదిగో ఇక్కడ ఇట్లా ఉండాలి, ఇందులోనే ముగ్గురు ఉంటారంట, 3 ఫ్యామిలీలు ఉంటాయంట. ఇట్లా ఉంది పరిస్థితి. ఇంకా ఇది 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 ఇక్కడ ఉన్నటువంటి బస్తీవాసుల పరిస్థితి ఎట్లా ఉందో ఒకసారి చూడండి, ఎంత ఇదిగా ఉందంటే ఇక్కడ పరిస్థితి. కనీసం ఒక మనిషి కరెక్ట్గా నిలబడటానికి కూడా దారి లేదు. ఇక ఎన్నోళ్ళ నుంచి వీళ్ళు ఇట్లానే ఉంటున్నారు, ఇలానే చేస్తున్నారు. సో మొత్తంగా అయితే మాత్రం ఇట్లా ఉంది దుర్గా భవానీ నగర్ బస్తీలో. ఎన్ని
నిజంగా ఒక్కొక్కళ్ళని చూస్తుంటే ఇంకా కూడా పైన చాలా ఉన్నాయి. దాదాపు 200 కుటుంబాలంటే ఎంత చూసినా కానీ వాళ్ళ అవస్థలు చూస్తుంటే కన్నీళ్ళు మాత్రమే తక్కువగా ఉంది. అంటే అలా ఉంది. ఒక పక్కన బాత్రూము, ఇక్కడ బాత్రూం ఉంటే ఇక్కడ తినాలి. ఎలా ఎలా తింటారు అంటే బాత్రూం బాత్రూం పక్కనే కూర్చొని తినాలంటే ఎలా ఉంటుంది? అసలు నిజంగా అలాంటి జీవితం అంటే కన్నీళ్ళు మాత్రమే వస్తాయి. ఇక్కడ మనం చూడొచ్చు, ఇదిగో మళ్ళీ ఇక్కడ మనకి ఇంకొక గుడి కూడా కనిపిస్తుంది. అంటే వాళ్ళు ఇక్కడే గుడి ఇక్కడే బడి అన్నట్టుగా వాళ్ళ బతుకులు అయితే ఉన్నాయి. సో మనం ఇంకా కూడా చూద్దాం, కొన్ని ఇల్లు చూద్దాం అసలు ఎలా ఉన్నాయేంటి అనేది మీకు ఒక్కసారి చూపిస్తాను. సో ఇట్లా వాళ్ళు దాదాపు 30-40 ఏళ్ళ నుంచి ఇలానే బతుకుతూ ఉన్నారు వాళ్ళు. సో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి నిజంగా ప్రభుత్వానికి పట్టవా అనేది అయితే మాత్రం మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో ప్రతి ఒక్కళ్ళు కూడా అదే చెప్తున్నారు, ఓట్లకి మాత్రమే వస్తారు, ఓట్లు అయిపోయిన తర్వాత మమ్మల్ని పట్టించుకోరు అని చెప్పి చెప్తున్నారు. సో ఒక్కసారి మిగిలిన అసలు ఇల్లులు ఎట్లున్నాయో ఒక్కసారి చూద్దాం. ఇది అంటే మనం నడిచే దారి ఇట్లా మురికిగా ఉంటుంది అనమాట. అంటే వాళ్ళు ఇక్కడ గిన్నెలు కడుక్కొని బట్టలు ఉతుక్కొని ఏదైతే ఉంటుందో అక్కడ నుంచే వాళ్ళు అదే వాళ్ళ రూము, ఇది దారి అనమాట. ఇలా రావాలి. ఇంకా బయటకు వస్తే ఇంక మనం చెప్పక్కర్లేదు, ఒక మనిషి ఉంటే ఇంకో మనిషి పట్టడు. కనీసం ఆ పేరు పెట్టుకున్నందుకైనా కూడా ఈ కాలనీని ఈ బస్తీని అలా నిర్దాక్షిణ్యంగా వదిలేశారు. కనీసం పేదవాళ్ళ బ్రతుకులు అంటే అసలు విలువ లేకుండా పోయింది. పేదవాడు ఒక బతుకుతున్నాడు అంటే ఎందుకు బతుకుతున్నాడు కూడా వాడికే తెలియనటువంటి పరిస్థితి, వాళ్ళకే తెలియనటువంటి పరిస్థితిలో పేదవాడు బతుకుతున్నాడు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ప్రభుత్వాలు మాత్రం హామీలు ఇస్తాయి, కానీ ఆ హామీల వరకే, కేవలం అవన్నీ కూడా ఓట్లు వేయించుకోవడం కోసం మాత్రమే ఆ హామీలు ఇస్తారు. కానీ ఓట్లు వేసిన తర్వాత వాళ్ళు గెలిచిన తర్వాత వాళ్ళ బతుకు వాళ్ళదే, వీళ్ళ బతుకు వీళ్ళదే, అలానే ఉంది తప్ప పరిస్థితి ఎక్కడా ప్రభుత్వం పట్టించుకున్నటువంటి పాపం లేదు. కానీ ప్రభుత్వం చెప్తుంది ఏంది, 100,000 ఇళ్ళు ఉన్నాయి అవి ఇస్తామంటున్నారు. ఒకవేళ వీళ్ళకి ఇల్లు ఇవ్వాలంటే వాళ్ళని ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలంట. ఇక్కడ నుంచి వెళ్ళిపోతేనే వాళ్ళకి 200 ఇళ్ళు వస్తాయంట. ఇక్కడే కట్టించమంటే ఇక్కడ కట్టించే ప్రసక్తే లేదు. అంటే ఏంటి, ప్రభుత్వం ఎలా ఆలోచిస్తుంది? ఇన్నేళ్ల నుంచి వాళ్ళు ఇక్కడ ఉంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోమంటే వాళ్ళ బతుకులేంటి? ఎక్కడికో దూరంగా వెళ్ళి బతకాల్సిన పరిస్థితి వాళ్ళకెందుకు? ఇక్కడ నుంచి 30-40 సంవత్సరాలు ఉంటున్నప్పుడు ఇక్కడే కట్టించడానికి ప్రభుత్వానికి ఇబ్బంది ఏంటో అర్థం కావట్లేదు. ఏమన్నా అడిగితే ఓట్లకు వచ్చినప్పుడేమో కట్టిస్తూ ఉంటారు, ఓట్లు అయిపోయిన తర్వాత ఇక్కడ కేసులు ఉన్నాయంటారు. అంటే ఓట్లకు వచ్చి అడిగేటప్పుడు ఇక్కడ కేసులు ఉన్న సంగతి మీకు తెలియదా? మరి అంత తెలిసినప్పుడు వీళ్ళకి హామీలు ఇవ్వడం ఎందుకు, మాకు ఎందుకు హామీలు ఇస్తున్నారని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ప్రశ్నిస్తున్నారు. సో ఒక్కసారి దుర్గాభవాని నగర్ బస్తీని చూస్తే, వాళ్ళ జీవితాలు చూస్తే ఇలా ఎలా ఉంటున్నారు అనేది నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన పరిస్థితి. సో ప్రభుత్వం తప్పకుండా ఆలోచించాలి, వీళ్ళని పట్టించుకోవాలి. ఓట్లు కాదు, ఓట్లు వేసే వాళ్ళ జీవితాలు ప్రభుత్వానికి ముఖ్యమని చెప్పేసి రాజ్ న్యూస్ ప్రత్యేకించి మరీ కోరుతుంది. అలానే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా రాజ్ న్యూస్ వేడుకుంటున్నారు. కనీసం మీ ఛానల్ నుంచి అయినా కానీ, రాజ్ న్యూస్ నుంచి అయినా సరే, మాకు గవర్నమెంట్ నుంచి ఏదైనా కానీ మాకు ఇచ్చినటువంటి హామీ, ఏదైతే 200 హామీ ఉందో అది ఖచ్చితంగా మీ ద్వారా అయినా మాకు వస్తుందేమోనని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి దుర్గాభవాని నగర్ బస్తీ వాసులు కోరుకుంటూ ఉన్నారు. ఆర్ పవిత్ర మేడం. పవిత్ర, ఏంటి నువ్వే చేస్తావా మీ ఇంట్లో? ఏం లేదు మేడం, అక్క కూడా చేస్తాం. ఏంటి ఇలా ఉంది, ఎట్లా మరి ఎలా ఉంటున్నారు మీరు? ఇబ్బంది అవ్వట్లేదా ఉండడానికి? అవుతుంది మేడం. ఇట్లా ఉంటే మీకు కనీసం ఆడుకోవడానికి కాదు, ఇట్లా ఇదిగో ఇక్కడే కదా మీరు తినాల్సింది, కొంచెం నీట్గా తినాలి కదా. ఇట్లా ఉంటే మరి ఎట్లా, మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవా? స్కూల్కి వెళ్తారా మీరు? హాస్టల్లో ఉంటాం మేడం. మేము ఎక్కడ హాస్టల్? మహబ్ నగర్ సైడ్ మేడం. అటు సైడ్ ఉంటారా? ఓకే. ఇప్పుడు స్కూల్స్ లేవని ఇక్కడ ఉన్నారా? అవును మేడం. ఓకే. మరి ఇబ్బంది అవ్వట్లేదా మీకు రోజు ఇలా ఉంటారు? అవుతుంది మేడం ఇబ్బంది. సో చూసాం కదా ఇలా ఉంది. నీ పేరు? శ్రావణి. శ్రావణి, ఏం చదువుతున్నావు? 6th క్లాస్. ఎప్పటి నుంచి ఇక్కడే ఉంటావు నువ్వు? ఇక్కడే ఉంటా. ఎట్లా మరి ఇలా ఉంది కదా, ఎలా ఉంటున్నావు నువ్వు ఇక్కడ? అట్లాగే ఉంటున్నాను. అంతేనా? సో ఇది పరిస్థితి. కనీసం ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు ఏం చెప్పలేరు. ఏదో ఉంటున్నాము, అమ్మ నాన్న ఉంటున్నారు కాబట్టి వాళ్ళు ఉంటున్నారు. సో కనీసం వాళ్ళకి ఏం చెప్పాలో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఇంట్లో వాళ్ళు ఉంటున్నారు కాబట్టి వాళ్ళు కూడా అలా వాళ్ళ జీవితం అంతా గడిచిపోతుంది. సో నిజంగా పిల్లలు కూడా అదే అవస్థలు పడుతూ అంతే సమస్యలతోటి ఇక్కడ ఆడుకుంటూ ఉంటున్నారు తప్ప వాళ్ళకి ఏంటనేది ఏం తెలీదు. కనీసం ఇప్పటికైనా సరే ప్రభుత్వాలు పట్టించుకోవాలి, వీళ్ళ బతుకులో మార్పులు రావాలి అని రాజ్ న్యూస్ కోరుకుంటుంది. ఇది దుర్గాభవన్ నగర్లో పరిస్థితి. కెమెరామెన్ సుధాకర్తో మానస, దుర్గాభవాని నగర్, హైదరాబాద్, రాజ్ న్యూస్.